నమస్కారం. సీసీసీ న్యూస్కి స్వాగతం. ముందుగా ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. ముస్లింల సంక్షేమానికి ముందుంట ఎంపీ భరత్, షాదీఖానాకు ఎంపీ నిధులు 50 లక్షలు. వారసత్వ సంపద విజ్ఞాన యాత్ర ప్రారంభం, విద్యార్థులకు అవగాహన కల్పించిన ప్రముఖులు. ల్యాండ్ సీలింగ్ భూముల అమ్మకాలు నిషేధించాలని డిమాండ్, రాజమండ్రి సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా. రాజమండ్రి నేదునూరు వారి గ్రంథాలయం దగ్గర ఏర్పాటు చేసిన విద్యార్థుల వారసత్వ సంపద విజ్ఞాన యాత్రకు మంచి స్పందన లభించింది. రాజమహేంద్ర నగర్లోని వారసత్వ సంపదపై విద్యార్థుల్లో అవగాహన కలిగించడానికి స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయం ఆనం కళా కేంద్రం వెనుక వీధిలో నేదునూరు వారి గ్రంథాలయం వద్ద విద్యార్థుల వారసత్వ సంపద విజ్ఞాన యాత్ర కార్యక్రమం ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథులుగా విచ్చేసిన ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ జి సుధాకర్, జిల్లా పాఠశాల విద్యాశాఖాధికారి కె వాసుదేవరావు చేతుల మీదుగా కార్యక్రమం ఘనంగా ప్రారంభించారు. ముఖ్య అతిథులుగా విచ్చేసిన ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ జి సుధాకర్, జిల్లా పాఠశాల విద్యాశాఖాధికారి కె వాసుదేవరావులు వారసత్వ సంపద పర్యవేక్షణ కమిటీ సభ్యులతో కలిసి ప్రఖ్యాత కవి నేదునూరు గంగాధరం పంతులు విగ్రహానికి, ప్రఖ్యాత చిత్రకారులు దామెల రామారావు విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో కమిటీ కన్వీనర్ విఎస్ఎస్ కృష్ణకుమార్ మాట్లాడుతూ వారసత్వ సంపద గురించి నగరంలోని ప్రతి విద్యార్థికి తెలిసేటట్లు విజ్ఞాన యాత్రను రూపొందించిన టీకే విశ్వేశ్వరరెడ్డి ఎంతైనా అభినందనలన్నారు. ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ జి సుధాకర్ మాట్లాడుతూ వారసత్వ సంపదను కాపాడి భావితరాలకు అందించాల్సిన బాధ్యత అందరిపైన ఉందని పేర్కొన్నారు. దానికి అందరూ కృషి చేయాల్సి ఉంటుందని, అధికారులు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. తూర్పుగోదావరి జిల్లా పాఠశాల విద్యాశాఖాధికారి కె వాసుదేవరావు మాట్లాడుతూ వారసత్వ సంపద అంటే ఏమిటి, దాన్ని ఏ విధంగా పరిరక్షించుకోవాలనే విషయాలను విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో బోధన చేశారు. ఈ యాత్రలో భాగంగా రాజమహేంద్రి ఇంటర్నేషనల్ స్కూల్కి చెందిన 300 మంది విద్యార్థులు నేదునూరు గ్రంథాలయం, దామర్ల రామారావు ఆర్ట్ గ్యాలరీని సందర్శించారు. ఈ సందర్భంగా సభలో వక్తలు మాట్లాడుతూ రాజమహేంద్రం వారసత్వ సంపదలైన గౌతమి గ్రంథాలయం, దామల్ల రామారావు ఆర్ట్ గ్యాలరీ, నేదునూరు గంగాధరరావు లైబ్రరీ, సంఘ సంస్కర్త కందుకూరు వీరేశలింగం పద్ధతులు ఇల్లు, టౌన్ హాల్, ఆనంద గార్డెన్స్, చిత్రాంగ ప్యాలెస్ వంటి వాటిని అందరూ కలిసి పరిరక్షించుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు మద్దూరు శివసుబ్బారావు, దేశరెడ్డి బలరాం నాయుడు, ప్రెస్ క్లబ్ అధ్యక్షులు కుడిపూడి పార్థసారథి, మాదిరాజు శ్రీనివాస్, నెల్లి అప్పారావు, చుండ్రు వీరభద్రరావు, సివిల్ అప్పారావు, ఎస్వివి రెడ్డి, థాట్ సుబ్బారావు, రాజమహేంద్రి ఇంటర్నేషనల్ స్కూల్ సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. చాలా చిన్న వయసులో ఆయన చనిపోతే వాళ్ళు ఆయనకి ఆర్ట్స్ కాలేజీ ప్రిన్సిపల్ గారు చేతనిస్తే ఆయన డిగ్రీ కోర్సులో థర్డ్ ఇయర్లో ముంబైలో జాయిన్ అయ్యారు. అంత మహాజ్ఞాని ఆయన. ఆయన వేసినటువంటి అపురూప కళాఖండాలు భారతదేశ చరిత్ర, ప్రపంచ చరిత్ర మాట ఎలా ఉన్నా మనం ఉన్న పరిసర వాతావరణాన్ని, మన ఊరు గురించి, మన పెద్దల గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఏంటంటే మన మంచి నడవడికతో ముందుకు ఇంకా అభివృద్ధి చెందడానికి ఏం చేయగలుగుతాం అని ఆలోచన తెచ్చుకోవడానికి. ఇప్పుడు రాజమండ్రిలో ఉన్న మన రాజమండ్రి హిస్టరీ దాని గురించి 10 మందికి తెలియపరచడానికి విశ్వేశ్వరరెడ్డి గారు, విజయకుమార్ గారు లేని వాళ్ళు అందరూ ఏకతాట మీదకి వచ్చి కష్టపడుతున్నారు అని అంటే మీ అభివృద్ధి గురించని, వేరే ఉద్దేశం. విద్యార్థులందరికీ తెలియాలి, వాళ్ళందరూ వీటి గురించి తెలుసుకోవాలని చెప్పి మనం ఒక ఈ విద్యాల యాత్ర అని చెప్పి పెట్టడం జరిగింది. దానికి కావాల్సిన ఫ్రీ బస్సులన్నీ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. అంతేకాకుండా త్వరలోనే మన కృష్ణకుమార్ గారు, సారథి గారు ప్రసాద్ ఆధ్వర్యంలో రాజమహేంద్రవరం వారసత్వ సంపద అని ఒక బుక్ కూడా త్వరలోనే, అతి త్వరలో బుక్ కూడా ఈ కమిటీ మెంబర్స్ అందరి యొక్క పేర్లు ఫోటోలతోటి ఒక బుక్ కూడా త్వరలోనే రిలీజ్ చేయడం కూడా జరుగుతుంది. మరి ఈవేళ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నిరంతరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెనుక ఉంటూ జగన్మోహన్ రెడ్డికి మద్దతు ఇస్తున్న ముస్లిం మైనార్టీ సోదరులకు ఏమి చేసినా ఎంత చేసినా తక్కువేనని రాజమండ్రి ఎంపీ, సిటీ నియోజకవర్గ వైసీపీ కోఆర్డినేటర్ మార్గాని భరతరామ్ అన్నారు. ముస్లిం సోదరీ సోదరిమణుల సంక్షేమానికి ఎప్పుడూ అండగా ఉంటారని రాజమండ్రి ఎంపీ, సిటీ నియోజకవర్గ వైసీపీ కోఆర్డినేటర్ మార్గాని భరతరామ్ భరోసా ఇచ్చారు. సోమవారం నగరంలోని తాడితోట రోడ్డు ఆవరణలో పాత మేకల కబేళా స్థలంలో ముస్లిం మైనార్టీ షాదీఖానాకు 1500 గజాల స్థలాన్ని కేటాయించి షాదీఖానా నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. రాష్ట్ర శాసనమండలి డిప్యూటీ చైర్మన్
జకియా ఖాన్, రాష్ట్ర హస్కమ్టీ చైర్మన్ గౌస్ లాజం, ఎంపీ భరత్ ముఖ్య అతిథులుగా విచ్చేసి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఎంపీ భరత్ మాట్లాడుతూ, మాజీ ముఖ్యమంత్రి దివంగత వైఎస్ఆర్ తన తనయుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ముస్లిం సోదరి సోదరుమణులంటే ఎంతో అభిమానమని పేర్కొన్నారు. జగన్ సర్కార్ ముస్లింల సంక్షేమానికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని అన్నారు. రాజమండ్రి నగరంలో టీడీపీ లోకల్ నేతలు షాదీఖానా శంకుస్థాపన అడ్డుకునేందుకు రకరకాలుగా ప్రయత్నించారని పేర్కొన్నారు. ముస్లిం మైనార్టీలకు షాదీఖానాకు స్థలం కేటాయించకూడదా? ఇది వారి శుభకార్యక్రమాలకు షాదీఖానా నిర్మించకూడదా? ఇదేమీ దారుణమైన విషయమా అంటూ వారిని సూటిగా ప్రశ్నించడం జరిగింది. షాదీఖానా నిర్మాణానికి ఎంపీ నిధుల నుంచి 50 లక్షలు ప్రకటించగానే సభలో పాల్గొన్న రుడా చైర్మన్ రౌతు సూర్యప్రకాశ్రావు సహా ముస్లిం సంఘ పెద్దలు భారీగా విరాళాలు ప్రకటించారు. ఈ సందర్భంగా రాష్ట్ర హస్కమ్టీ చైర్మన్ బిఎస్ గౌస్, రాజమండ్రి నగరంలోని ముస్లిం సోదరులంతా ఏక అభిప్రాయంతో సిటీ నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి మార్గాన భరతరామ్కు మద్దతునిచ్చి అఖండ మెజార్టీతో గెలిపించాల్సిన బాధ్యత అవసరం ఎంతైనా ఉందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వక్ఫ్ బోర్డ్ చైర్మన్ అరీఫ్, పలువురు ముస్లిం ప్రముఖులు, ముస్లిం సోదరి సోదరీమణులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. 30 కోట్ల రూపాయలు విలువ చేసే స్థలాన్ని ముస్లిం సోదరులకు ఇస్తా ఉంటే, ఇప్పుడు ఇదే రోడ్డు ఉంది, ఈ రోడ్ ఎక్కడికి వెళ్తుందండి? తూర్పు రైల్వే స్టేషన్ వెళ్తుంది. ఇదే రోడ్డు ఎడం చేతి వైపు తీసుకుంటే మోరంపూడి జంక్షన్ వెళ్తుంది, హైవే వెళ్తుంది. మరి ఎంత గొప్ప రోడ్డు! ఇదే రోడ్డు ఇలా రైట్ సైడ్ తీసుకుంటే ఆర్టీసీ బస్ కాంప్లెక్స్ వస్తుంది. ఇంత మంచి స్థలాన్ని ఇస్తా ఉన్నామే, ఇంత మంచి స్థలానికి ఒక స్థలమే ఒకటి ఇవ్వకుండా నేను ఇవాళ ప్రకటిస్తా ఉన్నా ముస్లిం సోదరుల గురించి నా ఎంపీ లాక్స్ నుంచి 50 లక్షల రూపాయలు ఇవ్వాలి. మీరు ఎప్పుడైనా తెలుగుదేశంలో ఇవాళ అభివృద్ధి ఇవాళ దేని గురించి ఇక్కడ అలా చేస్తారని చిన్న వచ్చినప్పటికి ఏంటంటే మా స్కూల్ అన్నారు. అసలు స్కూల్ బాగు చేసి ఇవాళ చరిత్ర మారుస్తున్న వ్యక్తి ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు. ఒకసారి వెళ్ళి స్కూల్ చూస్తే వీడు సిగ్గుతో పడి చావాలి. అసలు ఆ స్కూల్ చూస్తుంటే ఎంత అద్భుతం! ఇవాళ కార్పొరేట్ స్థాయిని మించిపోయి ఒక్కో స్కూల్ కూడా అత్యద్భుతంగా స్కూల్ గౌరవ ముఖ్యమంత్రి జగన్ అన్న గారి సహకారంతో తానే ఒక మంచి షాదీఖానా నిర్మిస్తానన్నటువంటి మన గౌరవ పార్లమెంట్ సభ్యులు మార్గాని భరతరామ్ గారికి ముందుగా మనందరం కరతాళధ్వనులతో ధన్యవాదాలు తెలియజేయాలి. వాడు వారలేక ఏం చేయాలో అర్థం కాక వాడు 2 రోజులు అంటారు ఈ యొక్క ఏదైతే అభివృద్ధి జరిగిందో అన్నింటిలో కూడా 25% ఎంపీ గారికి కమిషన్ జరుగుతుందని చెప్పేసి వాళ్ళ అబద్ధాలు ప్రచారం. మహిళా సాధికారత, అనేక అమ్మఒడి చేయూత ఆసరా లాంటి చాలా పథకాలు మైనార్టీ మహిళలతో కాకుండా అనేక వర్గాల్లో కూడా అరుణాభి అందులో దాదాపు 7 స్థానాలు ముస్లిం మైనార్టీలకు కేటాయిస్తున్నటువంటి జగన్ గొప్ప వ్యక్తి. మీ మీ భవిష్యత్తుకు బాబు చూడటం చెప్పేసి దొంగ హామీలు గుప్పిస్తూ ఈరోజు ప్రజల్లోకి వస్తున్నటువంటి చంద్రబాబు గొప్ప అని చెప్పేసి మన ముస్లింలు అందరూ గుర్తించుకోవాలి. రాజమండ్రి ఆర్టీసీ కాలనీలో సైన్స్ డే కార్యక్రమం నిర్వహించారు. ఆర్టీసీ కాలనీలో కేబుల్ ఆపరేటర్ శ్రీను ఇంటి వద్ద ఆర్టీసీ కాలనీ సొసైటీ ఆధ్వర్యంలో సైన్స్ డే జరిగింది. విద్యార్థులు ప్రాజెక్టులను సందర్శకులకు వివరించారు. ఈ కార్యక్రమంలో సొసైటీ సభ్యులు కుంపట్ల శ్రీనివాస్, సత్యనారాయణ, వైవీరావు, రామారావు, ఉపాధ్యాయులు ఎం వెంకట్ తదితరులు పాల్గొన్నారు. రాజమండ్రి గోకవరం బస్టాండ్ సమీపంలో హాసన్ క్లబ్ వేడుకలలో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. ప్రపంచంలో మనిషికి ప్రశాంతతనిచ్చేది హాస్యం సంగీతాలేని ప్రముఖ సీనియర్ సినీ నటులు
సింగర్ శ్రీపాద జిత్మోహన్ మిత్ర పేర్కొన్నారు. గోకురం బస్టాండ్ హాసం క్లబ్ వేడుకల్లో జిత్మోహన్ మిత్ర ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సుదీర్ఘకాలం విరామం తర్వాత మళ్లీ హాసం వినోద కార్యక్రమాలు ఇకపై పూర్తి స్థాయిలో నిర్వహించడంలో భాగంగా హాసం ఆత్మీయ తొలి వేడుకకి పలువురు ప్రముఖులు విచ్చేశారు. హాసన్ నిర్వాహకులు మహమ్మద్ ఖాదర్ ఖాన్, హనుమంతరావు, బానరిపోయి నూజల సూరిబాబు తదితరుల ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి వేడుకల్లో ముఖ్య అతిథిగా గంగరాజు కోవా అధినేత నిమ్మలపూడి గోవింద్ పాల్గొన్నారు. అలసిన దేహానికి వినోదాన్ని పంచే మాటలు, వీణులు విందైన సంగీతం ఆటవడిపోవంటివని పేర్కొన్నారు. పోలీస్ శాఖకు చెందిన ఇన్స్పెక్టర్ సత్యనారాయణ, ఉపాధ్యాయుని రమాదేవి, ఓఎన్జీసీ అధికారి జగపతి, చిత్రకారుడు శేఖర్ రాజశేఖర్, కేఎస్ రాజు, హరి, పీస్పాటి నరసింహమూర్తి, బూచిరాజు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని హాస్య చమకులు, హాస్యపు మాటలు, స్కిట్సు ప్రదర్శించారు. ముఖ్య అతిథులుగా శ్రీపాద జిత్మోహన్ మిత్ర, నిమ్మలపూడి గోవింద్, నిర్వాహకులు హనుమంతరావు, మహమ్మద్ ఖాదర్ ఖాన్, నూజల సూర్యనారాయణ, జగపతి తదితరులను జ్ఞాపిక శాలువాలతో సత్కరించడం జరిగింది. రాజమండ్రి ఆదిత్య డిగ్రీ కాలేజీలో ప్రజాపత్రిక 97వ వార్షికోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించారు. స్థానిక ఆదిత్య డిగ్రీ కాలేజీలో ప్రజాపత్రిక 97వ వార్షికోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథులుగా డాక్టర్ నర్మదారెడ్డి, భద్రగిరి జస్టిస్ డి హనుమంతరావు, ఇసనాక మురళీధర్, డాక్టర్ చాంద్ పాషా, డాక్టర్ సయ్యద్ సమీనా పర్వీన్, ఆదిత్య కాలేజ్ గంగిరెడ్డి తదితరులు విచ్చేశారు. భద్రగిరి జస్టిస్కు స్వేచ్ఛాలోచన పత్రికకు ఉత్తమ పురస్కారం, కొయ్యలకుమారికి దేవీ సుదర్శన్ స్మారక పురస్కారాన్ని అందజేయడం జరిగింది. ప్రజాపత్రిక కుటుంబం వీరిని ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు ప్రసంగించారు. కోర్టు పెండింగ్లో ఉన్న ల్యాండ్ సీలింగ్ భూములు అమ్మకాలు నిషేధించాలి, సాగుదారులకు పట్టాలు ఇవ్వాలని కోరుతూ అఖిల భారత రైతు కూలీ సంఘం సబ్ కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయం ముందు అఖిల భారత రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. గత 20 సంవత్సరాలుగా సాగు చేసుకుంటున్న జగ్గాయమ్మ ల్యాండ్ సీలింగ్ భూములను పట్టాలు ఇవ్వాలని, అక్రమ రిజిస్ట్రేషన్ అడంగల్లో పేర్లు నమోదు చేయడాన్ని రద్దు చేయాలని, దీనికి సహకరిస్తున్న అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఈ సందర్భంగా అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు జి సత్యబాబు, పి వెంకటనాయుడు తదితరులు మాట్లాడుతూ కోర్టులో ఉన్న ల్యాండ్ సీలింగ్ భూములకు చట్ట వ్యతిరేకంగా రిజిస్ట్రేషన్ చేయడం, అడంగల్లో పేర్లు నమోదు చేసిన అధికారులపై చర్యలు తీసుకోవాలని వారు ప్రభుత్వాన్ని కోరారు. అనంతరం సబ్ కలెక్టర్ను కలిసి వినతిపత్రం సమర్పించారు. దీనిపై చర్యలు తీసుకుని పట్టాల పంపిణీ సానుకూలంగా చేస్తామని సబ్ కలెక్టర్ సమాధానం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు కె జోజీ, ప్రగతిశీల మహిళా సంఘం నాయకులు బ్రాహ్మణపల్లి భవానీ, అఖిల భారత కూలీ సంఘం నాయకులు షేక్ బాబీ, కొల్లు సూరిబాబు, టేకమూడి కృష్ణ, గుత్తుల అప్పారావు తదితరులు పాల్గొన్నారు. రాజమండ్రి వీరభద్రనగర్లో షాదీఖానా వద్దని పలువురు నిరసన వ్యక్తం చేశారు. స్థానిక 16వ వార్డు వీరభద్రనగర్లో ఉన్న పాత కబేళాను షాదీఖానాగా మార్పు చేసే క్రమంలో శంకుస్థాపన కార్యక్రమానికి మంత్రి, ఎంపీ, మైనార్టీ నాయకులు హాజరవుతారనే సమాచారంతో కబేళా వద్ద స్థానిక ప్రజలు ఎంపీటీసీ కిలపర్తి శ్రీనివాస్ ఆధ్వర్యంలో షాదీఖానా వద్దు, హైస్కూల్ ముద్దు అనే నినాదంతో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కిలపర్తి శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతూ ఈ ప్రాంతంలో ఉన్న విద్యార్థులకు అనువుగా ఉండేలా హైస్కూల్ నిర్మాణం చేస్తామని గతంలో హామీ ఇచ్చారని వివరించారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఆ హామీ నెరవేర్చకుండా మైనార్టీలకు 4వ షాదీఖానా నిర్మించడానికి శంకుస్థాపన కార్యక్రమానికి ఏర్పాట్లు చేస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమాన్ని అడ్డుకుని హైస్కూల్ నిర్మాణం చేయాలని కోరుతూ నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బొంగా ఏలియా, బొంగా రమేష్, కొత్తలంక యేసు, కాంతేటి సత్యబాబు, దొళ్ల శ్రీను, కోరిమల్లి శేఖర్, బొంగా దాలియా, సింగవరపు సత్యనారాయణ, లక్ష్మి, అశోక్, సురేష్, శ్రీను, సత్యబాబు, నాగమణి, సుబ్బాయమ్మ, శంసాన్ తదితరులు పాల్గొన్నారు. స్థానిక ఎంపీ ఇక్కడ ఉన్న ప్రజలకు హామీ ఇవ్వడం జరిగింది. అలాగే మిగతా ప్లేస్ ఏమైనా ఉంటే దాంట్లో స్కూల్ కడదామని కూడా మా ప్రజలకు హామీ ఇచ్చారు. అటువంటిది మాకు చెప్ప చేయకుండా ఈరోజు షాదీఖానా ఏర్పాటు చేస్తున్నాం, దానికి ఇక్కడ శంకుస్థాపన చేస్తున్నాం అని చెప్పి ఈ ఫ్లెక్స్ల ద్వారా మేము తెలుసుకొని ఆందోళన చేసాం. ఆందోళన పడి ఆయన వాసన ఎదురు చూస్తున్నాం. ఆయన వస్తే మా యొక్క విన్నపాన్ని చెప్పి ఇక్కడ హై స్కూల్ ఏర్పాటు చేసి ఏమన్నా ఇంకా ప్లేస్ ఉంటే స్థానికంగా ఇళ్ళిపోయే వాళ్ళకి ఇల్లు ఏర్పాటు చేయాలని. రాజమండ్రి మార్గాన్ ఎస్టేట్లో ఈ నెల 5వ తేదీ నుంచి బైబిల్ మిషన్ 57వ మహాసభలు ప్రారంభమవుతాయి. ఈ మేరకు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. మార్చి 5, 6, 7 తేదీల్లో 3 రోజుల పాటు బైబిల్ మిషన్ 57వ మహాసభలు జరుగుతాయని కన్వీనర్ రెవరెండ్ ఎన్జే షారూన్ కుమార్, కో కన్వీనర్ రెవరెండ్ సుదర్శన్ షారూన్ తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు సభలు జరుగుతాయని వివరాలు వెల్లడించారు. ఈ మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ రాజమండ్రి ఎంపీ మార్గాన్ భరత్రామ్ ముఖ్య అతిథిగా హాజరవుతారని తెలిపారు. ప్రముఖ వస్త్ర వ్యాపారి లావేటి సుదర్శన్ ఏర్పాట్లు పర్యవేక్షిస్తారు. స్వర్గీయ ఎన్ సుదర్శన్ రావు 1938లో స్థాపించిన ఈ సభలు ఇప్పటికీ జరుగుతున్నాయని వివరాలు వెల్లడించారు. బైబిల్ మిషన్ ప్రెసిడెంట్ రెవరెండ్ పి సంజీవరావు, వైస్ ప్రెసిడెంట్ దైవారావు, సెక్రటరీ వై ఇమానుయల్, జాయింట్ సెక్రటరీ జిఆర్ ఇమానుయల్ దైవ సందేశం ఇస్తారు. ప్రజలు ఈ సభలను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. 6 ఎకరాల విశాలమైనటువంటి ప్రాంగణంలో మార్గాని ఎస్టేట్లో ఈ సభా కార్యక్రమాల కొరకు సువిశాలమైన పందిర్లు ఏర్పాటు చేశాం. వచ్చినటువంటి భక్తులు దేశం యొక్క క్షేమం కొరకు, సమాజం యొక్క మంచి కొరకు, ప్రతి కుటుంబంలో వారి యొక్క క్షేమము ఆశీర్వాదం కొరకు, సమాజం యొక్క శ్రేయస్సు కొరకు 3 దినాలు బైబిల్ మిషన్ అధికారులైనటువంటి వారు వచ్చి ఈ కార్యక్రమాల్లో భక్తులకు ఉపదేశాలు చేస్తారు. అలాగే మరి ఈ సభలకు నేను రెవరెండ్ డాక్టర్ షారూన్ కుమార్ అనే నేను కన్వీనర్గాను, రెవరెండ్ సుదన్ షారూన్ గారు కో కన్వీనర్గా వ్యవహార ఇక్కడ వచ్చిన ప్రజలందరికీ కూడా అల్పాహార విందు, మధ్యాహ్న భోజనము, సాయంత్రం భోజనము, అవసరమైతే వైద్య సదుపాయాలు, నీటి సదుపాయాలు, వసతులు ఎటువంటి ఇబ్బందులు లేవండి ఇప్పటి వరకు. అలాగే ఇప్పుడు కూడా ఈ సంవత్సరం కొనసాగిస్తున్నారు. దానంతో సహకారులు అందరూ కూడా మేమందరం కూడా ఆయనకి వెనువెంట నిలబడే ఉండి మేము కూడా ఆ ప్రభు పనిలో సాగిపోతాం. వైసీపీ నేతలు అనుచిత వ్యాఖ్యలు చేస్తే చూస్తూ ఊరుకోమని టీడీపీ నాయబ్రహ్మణ నాయకులు హెచ్చరించారు.
రాజకీయాల్లో విమర్శలకు ప్రతివిమర్శలు సహజమని, వాటిని ఎదుర్కొని నిలబడగలిగితేనే ప్రజాక్షేత్రంలో ప్రజా సమస్యలపై పోరాడగలమని తెలుగుదేశం పార్టీ నాయీ బ్రాహ్మణ సీనియర్ నాయకులు అలజంగి దేవుడు, తెలుగు యువత నగర కార్యనిర్వహణ కార్యదర్శి కందుకొండ అనంత్, తెలుగు యువత కార్యదర్శి తాడి దుర్గాప్రసాద్లు పేర్కొన్నారు. ఈరోజు ఏర్పాటు చేసిన టీడీపీ నాయీ బ్రాహ్మణ సమావేశంలో వారు మాట్లాడుతూ, ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజా సమస్యలపై దృష్టి సారించడం పక్కన పెట్టి వ్యక్తిగత విమర్శలే ధ్యేయంగా పెట్టుకుందని, దానిలో భాగంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ భరత్రామ్ దగ్గర ఉన్న పేటీఎం బ్యాచ్లో ఒకరైన బిల్డప్ చిన్న అనే వ్యక్తి నిన్నటి రోజున కావాలని తెలుగుదేశం పార్టీ జిల్లా అధికార ప్రతినిధి నాయీ బ్రాహ్మణ జిల్లా నాయకుడు దాస్యం ప్రసాద్పై అనుచిత వ్యాఖ్యలు చేశాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. దాస్యం ప్రసాద్పై చేసిన ఆరోపణలో వాస్తవం లేదని, ఆదిరెడ్డి కుటుంబానికి నాయీ బ్రాహ్మణ కులాన్ని తాకట్టు పెట్టారంటం సరైన విధానం కాదని, ఆదిరెడ్డి కుటుంబం దగ్గర 3 లక్షల రూపాయలు తీసుకోవడం అవాస్తవమని, త్రియటౌన్ పోలీస్ స్టేషన్లో దాస్యం ప్రసాద్పై కేసు ఉన్నదని విమర్శించిన బిల్డప్ చిన్నాకి 4 రోజుల సమయం ఇస్తున్నాం, ఆ కేసును నిరూపించగలిగే సత్తా మీకుందా బిల్డప్ చిన్నా అంటూ సవాల్ విసిరారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయీ బ్రాహ్మణ సాధికార సమితి స్టేట్ మెంబర్ కోటపల్లి చంద్రశేఖర్, టీడీపీ నాయకులు జామి ప్రసాద్, కురుమిల్లి నాగేశ్వరరావు, పెండ్యాల నాగేశ్వరరావు, బలగం కిరణ్, పాతరపల్లి సురేష్ తదితరులు పాల్గొన్నారు. మాది ఎవరి ద్వారా ఏమైనా డబ్బులు ఇచ్చినట్టు కానీ ఎవరి ద్వారా మేము తీసుకున్నట్టు కానీ మీరు నిరూపిస్తే దాన్ని మేము ఛాలెంజ్గా తీసుకుంటాం. కానీ మీరు తప్పుడు ప్రసారాలు చేసి పనికిరాని మాటలు మాత్రం మాట్లాడద్దని మీకు చెప్పడం జరుగుతుంది. అది హెచ్చరికను కానీ మీకు చెప్తున్నాం, అది మీతో ఆలోచించుకోండి, ఆలోచించుకొని మాట్లాడండి. అది మీరు తెలుసుకోండి, ముందు వీడియో పూర్తిగా చూసి మాట్లాడండి. మీ సాక్ష్యాలను డబ్బు కొట్టిన 10 సార్లు ఒకసారి అనడం చంద్రబాబు, మీరు 10 సార్లు చేసి మా కమ్యూనిటీని నీచంగా చూపించారు. 10 సార్లు చూపించి మీరు, అది మీరు ఎంతవరకు కట్టది? ఈరోజు కూడా మీరు అదే మాట్లాడుతున్నారు. మాకు టీడీపీ గవర్నమెంట్ ఆదరణ పథకం కానీ లేదా స్కిల్ డెవలప్మెంట్ కానీ బీసీ లోన్లు కానీ చాలా మటుకు ఇచ్చింది. కానీ ఈ రోజు 2019 వైసీపీ ఎక్కింది, వైసీపీ మాకు ఏమైనా ఇచ్చిందా, ఏమి చేసిందా? ఆదరణ పథకం మాకు చాలా ఉపయోగపడింది మన నాయకులు. మనీ మ్యాజిక్ పుస్తకాన్ని రాష్ట్ర బీసీ సమాచార సినిమాటోగ్రఫీ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ ఆవిష్కరించారు. మ్యాజిక్ రంగంలో నిష్ణాతులైన డాక్టర్ ఎస్ మనోహర్ రావు మ్యాజిక్ ద్వారా ప్రజలను చైతన్యవంతులను చేయడమే కాకుండా మూఢనమ్మకాల నిర్మూలనకు కృషి చేస్తూ రచయితగా తనదైన శైలిలో మనీ మ్యాజిక్ పుస్తకాన్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం ఆనందనీయమైన విషయమని రాష్ట్ర బీసీ సమాచార సినిమా ఆటోగ్రఫీ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ కొనియాడారు. స్థానిక ఏవియా రోడ్లోని మంత్రి క్యాంప్ కార్యాలయంలో మనీ మ్యాజిక్ పుస్తకాన్ని ఘనంగా ఆవిష్కరించారు. పుస్తక మొదటి ప్రతిని విశ్రాంత అడిషనల్ ఎస్పీ ఆర్ సత్యానందానికి మంత్రి అందించారు. ఈ సందర్భంగా మంత్రి వేణు మాట్లాడుతూ, మనోహర్ పోలీస్ శాఖలో ఎస్ఐగా ప్రవేశించి అడిషనల్ ఎస్పీగా బాధ్యతలు నిర్వర్తించారని, తనకి ఎప్పటినుంచో మనోహర్తో పరిచయం ఉందని, తాను రాజకీయంగా అంచెలంచెలుగా ఎదిగినట్లే మనోహర్ మ్యాజిక్ రంగంలో గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సాధించడంతో పాటు పీహెచ్డీ చేయడం ఉదాహరణని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ ఎస్ మనోహర్ రావు మాట్లాడుతూ, అగ్గిపుల్లలతో మ్యాజిక్ పుస్తకం స్ఫూర్తితో మ్యాజిక్లో ప్రత్యేకంగా కూడిన అంశాలను రాయాలనే ఉద్దేశంతో కరెన్సీ నోట్లు నాణాలతో కూడిన 52 మ్యాజిక్ అంశాలను ఈ పుస్తకంలో పొందుపరచడం జరిగిందని పేర్కొన్నారు. ఈ పుస్తకాన్ని తన సోదరుడు సత్యభాస్కర్ రావు భూదేవులకు అంకితం ఇవ్వడం జరిగిందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మనోహర్ సత్యమణి, సోమశ్రీదేవి, కుమార్తె పుష్మి తదితరులు పాల్గొన్నారు. కూడా తెలుగులో మన ఆంధ్రప్రదేశ్లోనూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనూ రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా మ్యాజిక్ అవేర్నెస్ కలిగించడంలో తను ఇప్పుడు ముందున్నాడు. ఇప్పుడు మనీ మ్యాజిక్ అనేటటువంటి పుస్తకంలో ముందుకు వచ్చాడు. చిన్నపిల్లలు ఆడుకునే కాయిన్స్, చిన్నపిల్లలు ఆడుకునే కరెన్సీ నోట్స్ ఉంటాయి, టాయ్ కరెన్సీ అంటారు అది, అవి ఉపయోగించాలని చెప్పేసి అందరికీ మనవి చేస్తాను. ఈ విషయాన్ని ముందుగా ముందు మాటలో తెలియజేయడం కూడా జరిగింది, పుస్తకం ముందు మాటలో తెలియజేయడం కూడా జరిగింది. మరి ఈ రోజున మీడియా ద్వారా కూడా ప్రజలందరూ తెలియజేసేది ఏంటంటే, అలా నోట్ల నాటిని కూడా మీరు చెడగొట్టద్దు, మ్యాజిక్ను మాత్రం చాలా నేర్చుకోండి, సరదాగా చేయండి. ఈ యొక్క పుస్తకంతో మీరందరూ కూడా మ్యాజిక్ను నేర్చుకుని మీ యొక్క అభిప్రాయాలు నాకు తెలియజేస్తారని ఆశిస్తున్నాను. కడీపులంక శ్రీ ఆంజనేయ స్వామి వారి 74వ వార్షికోత్సవానికి భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. కడియ మండలం కడియపులంక గ్రామ ప్రజల ఆరాధ్య దైవం ఆంజనేయ స్వామివారి 74వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఆలయ చైర్మన్ పల్లా సుబ్రహ్మణ్యం, పల్లా సత్యబాబు ఆలయ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో భారీ ఏర్పాట్లు చేస్తున్నారు.
ఈ నెల 8వ తారీఖున భారీ అన్నసమారాధన కార్యక్రమానికి ఏర్పాట్లు చేస్తున్నారు. 500 మంది చిన్నారులచే బాలోత్సవ కార్యక్రమం ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. సుమారు 60,000 నుంచి 70,000 వరకు ప్రజలు విచ్చేసి స్వామివారిని దర్శించుకుంటారని కమిటీ సభ్యులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఆలయ చైర్మన్ పల్లా సుబ్రహ్మణ్యం కార్యక్రమాల వివరాలు వెల్లడించారు. 74వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని అత్యంత సుందరంగా పండుగ మహోత్సవాన్ని నిర్వహించడానికి భారీ ఏర్పాట్లు చేస్తున్నామని, అలాగే ఈ పండుగలు 6వ తారీఖు నుంచి ఈ నెల 13వ తారీఖు వరకు నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఎంతో అత్యద్భుతంగా దీన్ని ఈ కార్యక్రమం సాగుతుంది. అన్ని ఈ పక్క నుంచే కాకుండా ఈ కార్యక్రమాన్ని చూసి వాళ్ళందరూ కూడా ఈ కడీపు లంకనే స్వామివారిని దర్శించాలని, అలాగే ఇక్కడ పెట్టే మేము లైటింగ్ కానీ ఈ బాణసంచ కార్యక్రమాలు కానీ ఈ కార్యక్రమాలన్నీ కూడా జనం కోసం, ఈ పబ్లిక్ కోసం దీన్ని బాగా వచ్చేటట్టు ఏర్పాటు చేస్తున్నాం. అలాగే ఈ కార్యక్రమాల్లో అందరూ కూడా పాలు పంచుకోవాలి, స్వామివారు ప్రసాదం తీసుకోవాలని ప్రత్యేకంగా అందరినీ కూడా ఈ ఆంజనేయ స్వామి కమిటీ తరఫున అందరినీ ఆహ్వానిస్తున్నాం. జై శ్రీరామ్. జై శ్రీరామ్. రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో జరిగిన కార్యక్రమాలను మనం ఓసారి వీక్షిద్దాం. జగ్గంపేట మండలం ఇర్రిపాక గ్రామంలో జ్యోతుల నెహ్రూ కుటుంబం ఆధ్వర్యంలో కోటి పార్థవలింగ మహారుద్రాభిషేక కార్యక్రమం విశేషంగా నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా విఘ్నేశ్వర పూజ, పరిషత్ పంచగవ్య ప్రాసన, గోపూజ, మహన్యాసం, రుద్రాభిషేకం, బిల్వార్చన, కుంకుమార్చన, రుద్రాభిషేకం వంటి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జ్యోతుల నెహ్రూ మణి, జ్యోతుల నవీన్ లక్ష్మీదేవి, తోట సర్వారాయుడు, సునీత దంపతులు పీటలపై కూర్చుని స్వామివారి కళ్యాణం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పార్థవలింగ మహారుద్రాభిషేకంలో పాల్గొన్న నవశక్తి క్షేత్ర విశ్వధర్మ పరిరక్షణ వేదిక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పరమపూజ్య భవానీ శంకరానంద స్వామి హాజరై మహారుద్రాభిషేకంలో పాల్గొన్నారు. సిసిసి న్యూస్ ముంచే ముందు ఈనాటి ముఖ్యాంశాలు మరొకసారి. ముస్లింల సంక్షేమానికి ముందుంట ఎంపీ భరత్, షాదీ ఖానాకు ఎంపీ నిధులు 50 లక్షలు. వారసత్వ సంపద విజ్ఞాన యాత్ర ప్రారంభం, విద్యార్థులకు అవగాహన కల్పించిన ప్రముఖులు. ల్యాండ్ సీలింగ్ భూముల అమ్మకాలు నిషేధించాలని డిమాండ్, రాజమండ్రి సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా. సిసిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మళ్ళీ ప్రసారమయ్యే సిసిసి న్యూస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.